హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటల్లో. ఈరోజు మనం చేస్తున్నది పుల్కా చేద్దాము. చూడండి, చాలా స్మూత్గా వస్తుంది. ఇలా మెత్తగా కొంచెం ఉండేటట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి ఉంచండి. వీటిని మనం ఇలాగా పాముకుందాము. ఇది బాగా పొంగేటట్టు వస్తాయి. ఇదిగోండి, ఇలా రౌండ్గా ఇలా పాముకొని ఇప్పుడు రేకు వేడి చేసుకుందాం. తయారు చేయ విధానం, ఇది అట్లా రేకు వేడెక్కింది కదా, ఇలాగ రెండుసార్లు తిప్పుకోవాలి. కొంచెం ఇలా బబుల్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు మనం ఇలా తిప్పుకోవాలి. చాలా స్మూత్గా ఉంటాయి, ఇది బాగా పొంగుతాయి, అందువల్ల చూపిస్తున్నాను. అందరు చపాతీలు చేస్తారు, ఏవి వేయలేదు నేను. సాల్ట్ అవసరమైతే వేయచ్చు, సాల్ట్ కూడా నేను వేయలేదు, ఎందుకంటే కర్రీలో సాల్ట్ ఉంటుంది కదా. ఇలా కొంచెం కాలిన తర్వాత ఇవ్వండి, మనం ఇలాగా దీని మీద వేసి ఇలాగా చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. దీన్ని ఇలా తిరగేయాలి, ఇవ్వండి. చాలా స్మూత్గా ఇలాగా పొంగుతాయి, స్మూత్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇది మనకు ఒక పుల్కా రెడీ అయింది, రెండోది కూడా మీకు చేసి చూపిస్తాను. రెండోది ఇదిగోండి, ఇలా వేసుకుందాం. ఆల్రెడీ వేడిగా ఉంది కదా రేకు. ఇప్పుడు అందరూ నైట్ పుల్కాలు తింటుంటారు కదా, మేము కూడా వారానికి రెండు మూడు రోజులు చేస్తుంటాను, ఎక్కువగా చేయము. కానీ చేసేటప్పుడు ఇలా స్మూత్గా ఇలా ఉండేటట్టే ఇలా రెండుసార్లు మనం తిప్పుకోవాలి. కొంచెం బబుల్స్ వచ్చేటప్పుడు మనం తీసి మనం ఈ జల్లి మీద వేస్తే మనకు బాగా పొంగుతుంది. ఒక కొంచెం స్మూత్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి ఉంచుకుంటే మెత్తగా ఉంటుంది. ఇదిగోండి, ఈ మాత్రం చాలు. ఇప్పుడు మనం దీని మీద మళ్ళీ జల్లి మీద వేసుకొని పెడితే మనకు బాగా, చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఇలా జస్ట్ ఇలా మళ్ళీ తిరగేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత బాగా రౌండ్గా పొంగుతున్నాయి కదా, ఇలాగా ఇలాగా. ఇది చూసారా, ఈ పుల్క రెడీ అయింది మనకి. ఇంకొక పుల్క చేద్దాం, మూడు చూపిస్తాను. ఇది కూడా ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి మనకు వేగం అయిపోతాయి, అందుకే అన్ని పాము వేసుకొని మనం పొయ్యి దగ్గరకు వస్తే వేగం తయారైపోతాయి. ఇంకా ఇలా చేతితోటి నేను తిప్పుతాను, మీకు కాలుతుంది ఇది అన్నప్పుడు అట్లా కర్రీ పెట్టుకోండి. ఇంకా బబుల్స్ వస్తున్నాయి చూసారా, అలా వచ్చేటప్పుడే మనం దాని మీద ఈ జల్లి మీద వేసుకుంటే బాగా పొంగుతాయి. ఇలా ఇలా మనం ఏమి చేపట్టక్కర్లేదు ఇలా వేడికి. చూసారా నేను ఎంతసేపు లేదు, ఇలా మీకు చూపించినంత టైమే పడుతుంది, నేను ముందే ఏమి చేయట్లేదు, డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు. ఇవ్వండి చూడండి ఎంత బాగా వచ్చాయి, చూసారు కదా. ఇప్పుడు ఈ పుల్క ఎంత మెత్తగా ఉందో మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇలాగా ఆర్ డిష్లో పెట్టుకోండి, తినేటప్పుడు మెత్తగా ఉంటుంది. చూసారా ఇలాగంటే ఎంత స్మూత్గా, మధ్యలో చూడండి ఎంత గుల్లగా ఎంత బాగా వస్తుంది, ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి, చాలా బాగుంటాయి. ఇలాగ ఉంటే మనం కర్రీ, మేము ఈరోజు క్యారెట్ కర్రీ చేసాము. క్యారెట్, బంగాళదుంప, ఇది ఇవ్వండి పుల్కాకి కర్రీ. క్యారెట్ క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ చేసాం, మసాలా కర్రీలాగా ఈ పుల్కాలు. ఇలా తింటే బాగుంటుంది, మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.